హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అనుపమ ముకుల్ని మీట్ అవుతారు కదా శైలేంద్ర అటాక్కి సంబంధించిన కేసు డీటెయిల్స్ని తనకివ్వమని అనుపమ రిక్వెస్టింగ్గా అడుగుతారు ముకుల్ని కానీ ముకుల్ మాత్రం కేస్ డీటెయిల్స్ బయట వాళ్ళకి ఇవ్వడం కుదరదు మేడం ఒకసారి కాల్ చేసి కనుక్కుంటాను అని మహేంద్రకి కాల్ చేస్తారు ముకుల్ మహేంద్ర ఖరాఖండీగా అనుపమాకి చిన్న డీటెయిల్ కూడా ఈ కేసుకి సంబంధించి చెప్పొద్దు ముకుల్ తనకి ఈ కేసుకి సంబంధం లేదు అని ఫేస్ పైనే చెప్పేస్తారు ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది ముకుల్ కాల్ కట్ చేసి మేడం మహేంద్ర సరే చెప్పారు ఇక నేను మీకు కేసు డీటెయిల్స్ ఇవ్వాలి అని అనుకోవటం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ముకుల్ అనుపమ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది మీరు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను అని అసలు ఏం జరుగుతుంది అరకులో రిషిపై అటాక్ జరిగింది ఇక్కడిప్పుడు శైలేంద్రపై అటాక్ జరిగింది రిషిని కాపాడడానికి జగతి చనిపోయింది ఈ అటాక్స్ అన్నిటికీ వెనక ఎవరున్నారు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అనుపమ ఇది ఇలా ఉండగా మహేంద్ర దగ్గరికి ఫనీంద్ర వస్తారు జ్యూస్ తీసుకొని వచ్చి జ్యూస్ తాగమని చెప్తారు మహేంద్ర నువ్వు రెస్ట్ తీసుకో అని అడుగుతారు ఫనీంద్ర లేదన్నయ్య నేను ఇక్కడే ఉంటాను అని పాప మహేంద్ర అక్కడే ఉంటానంటారు ఫణీంద్ర మహేంద్ర వైపు చాలా అభిమానంగా చూస్తూ ఉంటారు ఏంటన్నయ్య అని అడుగుతారు మహేంద్ర ఏం లేదు మహేంద్ర ఇవాళ ఇప్పుడు నా కొడుకు బ్రతికే ఉన్నాడంటే దానికి కారణం నువ్వే నువ్వు బ్లడ్ ఇచ్చావు కాబట్టే శైలేంద్ర ఇప్పుడు కోరుకున్నాడు అది మాత్రమే కాదు శైలేంద్రపై ఇప్పుడు నింద ఉన్న శైలేంద్ర తప్పు చేశాడు అని సాక్ష్యం కనబడుతున్నా దాన్ని నువ్వు నమ్మకుండా నీ రక్తాన్ని నా కొడుక్కిచ్చావు కదా నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మహేంద్ర నువ్వు నా తమ్ముడిగా ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతుణ్ణి నేను ఏదో పుణ్యం చేసే ఉంటాను అందుకే నీలాంటి తమ్ముడు నువ్వే నాకు తమ్ముడిగా ఉన్నావు అని ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఫణీంద్ర అన్నయ్య ఏదైనా నేను నీకోసమే చేస్తున్నాను నాకు నువ్వు సంతోషంగా ఉండడం కావాలి నువ్వు మంచివాడివన్నయ్యా అని మహేంద్ర అంటారు మనసులో మాత్రం అన్నయ్య నువ్వు ఎంత మంచివాడివో నీ కొడుకు అంత మూర్ఖుడు అంత దుర్మార్గుడు వాడి గురించి ఖచ్చితంగా ముకుల్ నిజస్వరూపం అందరి ముందు బయటపెడతాడు అప్పుడు నువ్వు తట్టుకోవాలి అని మనసులో అనుకుంటాడు మహేంద్ర ఇది ఇలా ఉండగా శైలేంద్ర దగ్గరే ధరణి ఇంకా కూర్చొని ఉంటుంది కదా ఏవండి అసలు వాళ్ళు ఎవరండి మనపై ఎందుకంత పగబట్టారు మీకు దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది అని శైలేంద్ర చేపట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ధరణి ధరణి నీ ప్రేమ కాలం నాకు ఏమీ అవ్వదు ధరణి ఏమీ కాదు అని యాక్టింగ్ చేస్తూ ఉంటాడనమాట శైలేంద్ర అయినా వాళ్ళు ఎవరై ఉంటారండి అని ఏడుస్తూ అడుగుతుంది ధరణి ఏమో ధరణి నాకు అది అర్థం కావట్లేదు బహుశా జగతి పిన్నిపై కూడా వారే అటాక్ చేశారేమో అని అంటాడు శైలేంద్ర ఇంకా ధరణి సైలెంట్గా ఉంటుంది ఇది ఇలా ఉండగా వసుధార రిషికి కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉంటుంది రిషి సార్ ఎందుకని కాల్ లిఫ్ట్ చేయటం లేదు అసలు రిషి సార్ ఎక్కడికి వెళ్ళారు నాకు ఇప్పుడు టెన్షన్గా ఉంది ఎందుకంటే చిన్న పని చూసుకొని వచ్చేస్తాను అన్నారు వెళ్ళి చాలా గంటలైంది సార్ ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళుంటారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది వసుధార ఇది ఇలా ఉండగా అనుపమ ఎక్కడైతే శైలేంద్రకి అటాక్ జరిగిందో ఆ హోటల్కి వెళ్తామని ఇంకా బయలుదేరుతుంది ఆ హోటల్కి రీచ్ అవుతారనమాట అప్పుడే అనుపమ అనుపమ హోటల్ మేనేజర్ని కలుస్తుంది ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మార్నింగ్ ఒక అటాక్ జరిగింది కదా అని అంటారు అవును మేడం ఇంతకీ మీరెవరు అని అడుగుతారు నేను జర్నలిస్ట్ని నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి ఇంతకీ ఆ హోటల్ రూమ్ నెంబర్ ఎంత అని అడుగుతారు రూమ్ నెంబరా మేడం అదంతా మేము ఎలా చెప్తాం మేడం ఇప్పటికే పోలీసులు హడావిడి జరిగి మేము చాలా టెన్షన్ పడుతున్నాం అని అంటారు హోటల్ మేనేజర్ మీరేమీ తప్పు చేయలేదు కదా తప్పు చేసేవాళ్ళు భయపడాలి ఆ రౌడీలు అయినా మీ హోటల్లోకి ఎలా ఎంటర్ అయ్యారు మీరు ఎవరిని పడితే వాళ్ళకి లోపలికి రాణిస్తారా అని అడుగుతారు మేడం మేము అడిగితే సరే పిలిచారని చెప్పారు మేడం వాళ్ళు అబద్ధం చెప్తారని మేము అనుకోం కదా అని అంటారు ఇంకా హోటల్ మేనేజర్ సరే నేను ఆ రూమ్ని చెక్ చేయాలి నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని ఇంకా శైలేంద్ర వాళ్ళు స్టే చేసిన రూమ్ లోపలికి వెళ్తుంది రూమ్ రూమ్లో మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట అనుపమ ఇంకా మొత్తం ఒకవేళ శైలేంద్ర ఫోన్ దొరుకుతుందేమో అని శైలేంద్ర ఫోన్ కానీ ఇంకా అదంతా గమనిస్తూ అసలు ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే ముకుల్ కూడా హోటల్కి వస్తారు అనుపమని చూసి ముకుల్ షాక్ అవుతారు మేడం మీరేంటి ఇక్కడ అని అడుగుతారు సార్ ఇది పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను నేను మీ సహాయం అడగటం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చే హక్కు నాకు కూడా ఉంది అని అంటుంది అనుపమ ఏంటి మేడం మీరు ఇంత మొండిగా ఉంటే ఎలా మహేంద్ర సార్ మిమ్మల్ని కేసులో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పారు కదా అని అంటారు మహేంద్ర చెప్పాడు కానీ నాకు నచ్చిందే నేను చేస్తాను అని ఇంకా మొత్తం చెక్ చేస్తూ ఉంటారనమాట అనుపమ అప్పుడే ల్యాండ్ లైన్ని చూస్తారనమాట అనుపమ ఇంకా ఇటువైపు ముకుల్ కూడా చెక్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర ఫోన్ ఇక్కడ లేదు అంటే శైలేంద్ర మొబైల్ తీసుకురాలేదా అని అంతా గమనిస్తూ ఉంటారు అనుపమ మేనేజర్ని పిలిచి మేనేజర్ ఈ రూమ్ నుంచి పర్టికులర్ టైంలో ఫోన్ కాల్ అనేది బయటికి వెళ్ళిందా అని అడుగుతారు అంటే మేడం అని అంటారు చెప్పండి అని అడుగుతారు ముఖుల్ సార్ అంటే అవి మాకు ఎలా తెలుస్తాయి సార్ అని అంటారు ఎందుకు తెలీదు ఖచ్చితంగా ఏ రూమ్ సర్వీస్ కావాలన్నా లాండ్రీ కావాలన్నా మీకు కాల్ వస్తుంది కదా అని అంటుంది అనుపమా ముకుల్ మనసులో అనుకుంటారు మేడం మాకంటే చాలా క్లీన్గా డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారు మేడం ఈ కేసుకి చాలా హెల్ప్ చేస్తున్నారు అని మనసులో అనుకుంటారు ముకుల్ అప్పుడే ఇంకా తడబడుతూ ఉంటాడనమాట మేనేజర్ నిన్ను చూస్తుంటేనే నువ్వేదో నిజాన్ని దాచి పెడుతున్నావనేది నీ మొహంలోనే స్పష్టంగా కనిపిస్తుంది చెప్పు ఏం జరిగిందో చెప్పు అని అంటారు అనుపమా ఇంకా తలదించుకుంటాడు మేనేజర్ అప్పుడే శైలేంద్ర సారీ ముకుల్ అయితే ఇంకా మేనేజర్ కాలర్ పట్టుకుంటారు చెప్తావా లేకపోతే స్టేషన్కి తీసుకువెళ్ళమంటావా అని బెదిరిస్తాడు ముకుల్ చెప్తాను సార్ చెప్తాను నాకు శైలేంద్ర గారు ముందే కాల్ చేశారు కాల్ చేసి నేను ఏ సర్వీస్ తీసుకోవాలనుకోవటం లేదు మీరు నా కోసం ఒక పని చేయాలని నాకు డబ్బులు ఇచ్చి ముగ్గురిని పైకి పంపించాలని వాళ్ళు వస్తే అడ్డుపడద్దని చెప్పారు అంతే అని అంటారు ఆ హోటల్ మేనేజర్ ఎవరై ఉంటారు అంటే శైలేంద్రకి రౌడీస్ అటాక్ చేస్తున్న విషయం ముందే తెలుసా లేకపోతే వేరే ఎవరైనా వస్తున్నారని చెప్పాడా అని ఆలోచనలో పడతారనమాట ముకుల్ అప్పుడే అనుపమ ఆ ల్యాండ్లైన్ నంబర్ దగ్గరికి వెళ్తుంది నంబర్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫోన్ అయితే ఇంకా తన ఇయర్ దగ్గర పెట్టుకుంటారనమాట రింగ్ సౌండ్ వినపడుతుంది అప్పుడే ఇంకా ల్యాండ్లైన్ అప్పటి ల్యాండ్లైన్స్లో యాష్ నొక్కితే ఖచ్చితంగా ప్రీవియస్ నెంబర్ అనేది కనబడుతుంది కదా ఇంకా అలా అది నొక్కి చూస్తారనమాట అనుపమ వెంటనే ప్రీవియస్ నెంబర్ అనేది కనబడుతుంది ఇంకా ముకుల్ని పిలిచి ఆ నంబర్ని నోట్ చేసుకోమని చెప్తారు అనుపమ ఆ నంబర్ని ముకుల్ నోట్ చేసుకుంటాడు ఈ ఈ ల్యాండ్లైన్ నెంబర్ నుంచి లాస్ట్ కాల్ ఈ నెంబర్కే వెళ్ళింది అంటే శైలేంద్ర లాస్ట్ ఇవ ఎవరికో కాల్ చేశాడు ఎవరికి కాల్ చేశాడో కనుక్కుంటే మన పని ఈజీ అవుతుంది అని అంటుంది అనుపమ అప్పుడే ఇంకా అనుపమ అండ్ ముకుల్ ఇద్దరు అలా హోటల్ నుండి బయటికి వస్తారు ముకుల్ అనుపమతో మేడం నేను మిమ్మల్ని అనుమానించాను ఐఎమ్ సారీ ఫర్ దట్ ఎందుకంటే బీఎన్ స్పెషల్ ఆఫీసర్ నేను కేసు మీదే ధ్యాస పెట్టాలి ఏ చిన్న డీటెయిల్ కూడా బయటికి అనుకున్నాను కానీ మీరు మాకు ఇంత హెల్ప్ చేస్తారని నిజంగా అనుకోలేదు అని అంటారు ముకుల్ చూడండి ఏది ఏమైనా మీరు కేసు గురించి ఆలోచిస్తున్నారు నేను కేసు గురించి ఆలోచిస్తున్నాను నిజం చెప్పాలంటే శైలేంద్రని అటాచ్ చేసింది ఎవరో మనం పట్టుకుంటేనే ఎవరు జగతిని చంపారో తెలుసుకోవచ్చు ఎందుకంటే జగతి నా బెస్ట్ ఫ్రెండ్ తనని చంపిన వారిని రిషి మహేంద్ర వదిలిపెడతారేమో నాకు తెలియదు కానీ నేనైతే వదిలిపెట్టను అని అంటారు అనుపమ ఇంకా మీరు మర్చిపోండి మేడం ఈ నెంబర్ని ఖచ్చితంగా ట్రేస్ చేసి వాళ్ళు ఎవరో నేను తెలుసుకుంటాను అని అంటాడు ముకుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుపమ ఇది ఇలా ఉండగా రిషి ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు తన పని చూసుకొని కారులో రిటర్న్ అవుతున్న టైంలోనే రిషి అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు అయినా అన్నయ్య నిజంగా ఇలా చేశాడా అన్నయ్య ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను నిజంగా అది అన్నయ్య వాయిస్ ఏనా కాదా అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి అప్పుడే కరెక్ట్గా రిషి కార్ ముందుకి ఏదో వచ్చి ఆగినట్టు అనిపిస్తుంది రిషి వెంటనే సడన్గా బ్రేక్ వేస్తాడు ఇంకా కార్ దిగి సడన్గా చూస్తాడనమాట రిషి అప్పుడే ఒక చిన్న పాప ఇంకా బ్యాగ్తో సారీ ఇంకా బ్యాగ్ కాకుండా తనైతే బుక్స్ చేతిలో పట్టుకొని అలా ఇంకా వెళ్తూ ఉంటుందన్నమాట రోడ్డుపైన అప్పుడే ఇంకా రిషి అయితే చూసుకోకుండా కరెక్ట్గా సడన్ బ్రేక్ వేస్తాడు ఇంకా ఆ పాప పడిపోతుంది నీకేమీ అవ్వలేదు కదా అని చెప్పి రిషి పాపం తన్ని పైకి లేపి కూర్చోపెడతాడు నాకేమీ అవ్వలేదు సార్ సార్ మీరు రిషి సార్ కదా అని అడుగుతుంది ఆ అమ్మాయి వెంటనే రిషి హ్యాపీగా ఫీల్ అవుతాడు అవును అని అంటాడు సార్ మీరు మిషన్ ఎడ్యుకేషన్ని స్థాపించారు కదా నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ ఎందుకంటే మా అమ్మ నాన్న నన్ను పనికి వాళ్ళు పని చేస్తేనే డబ్బులు వస్తాయని నాకు చదువు అంటే ఇష్టమున్నా వాళ్ళు పనికే తీసుకువెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు మిషన్ ఎడ్యుకేషన్ తేవడం వల్ల మా అమ్మా నాన్నల్లో మంచి స్ఫూర్తి కలిగింది వాళ్ళకి నన్ను చదివించాలని కోరిక కలిగింది అందుకే నన్ను స్కూల్కి పంపిస్తున్నారు మీరు నిజంగా చాలా గ్రేట్ సార్ అని అంటుంది ఆ అమ్మాయి రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే ఇంకా పాప సర్ మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా అని అడుగుతుంది ఇంకా రిషి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే ఇంక బుక్స్ చూస్తూ అయ్యో నా దగ్గర ఒక్కటి కూడా ఖాళీ పేపర్ లేదు ఆగండి అని చెప్పి ఇంకా ఇవ్వబోతూ ఉంటుంది వద్దు నా దగ్గర ఉన్నాయి ఆగు అని చెప్పి ఇంకా డ్యాష్ బోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక బుక్ని తీస్తాడనమాట రిషి ఇంకా బుక్ని తీసి అలా ఆ బుక్ని గిఫ్ట్గా ఇస్తాడనమాట రిషి ఈ బుక్ అంటే నాకు చాలా ఇష్టం ఇది చాలా ఇన్స్పైర్ చేస్తుంది నీ దగ్గర ఉంటే ఇది చాలా యూజ్ అవుతుంది నువ్వు బాగా చదువుకొని మీ అమ్మా నాన్నల పేరు నిలబెట్టాలి చదువుకున్నందుకు వాళ్ళు ఎప్పుడూ బాధపడకుండా ఉండాలి సరేనా అని అంటారు రిషి థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతుందనమాట ఆ స్టూడెంట్ వెంటనే రిషి కారులోకి కూర్చుంటాడు ఇంకా రిషికి మనసుకి కాస్త హ్యాపీగా అనిపిస్తుంది అలా ఇంకా రిషి తన డాష్ బోర్డ్ని క్లోజ్ చేద్దామనే లోపు ఇంకా రిషికి అయితే కొన్ని లెటర్స్ కనబడతాయి ఆ లెటర్స్ని చూస్తాడనమాట రిషి ఈ లెటర్స్ ఆ రోజు ఇచ్చినవే కదా వీటిని నేను చదవాలి అనుకున్నాను కానీ చదవలేకపోయాను అని రిషి ఇంకా లెటర్స్ని కరెక్ట్గా చూస్తూ ఉండేసరికి అప్పుడే వసుధారా కాల్ చేస్తుంది రిషికి ఇంకా రిషి ఓ వసుధారా ఎన్నిసార్లు కాల్ చేసిందా అని కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో సార్ ఎక్కడ ఉన్నారు సార్ చిన్న పని అన్నారు ఇప్పటి వరకు రాలేదు నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అని అంటుంది వసుధారా వసుధారా ఎందుకు కంగారు పడుతున్నావు ఏమీ కాలేదు నేను వచ్చేస్తున్నాను అన్నయ్యకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు వారు బాగానే ఉన్నారు సార్ మహేంద్ర సర్ బ్లడ్ ఇచ్చారు అని అంటారు అవునా సరే నేను వస్తున్నాను అని ఇంకా లెటర్స్ని తన చేతిలో పట్టుకొని ఇంకా డ్రైవ్ చేస్తూ వెళ్తాడనమాట రిషి లేదు అన్నయ్యని నేను తప్పు పట్టాలి అనుకోవటం లేదు సరైన సాక్ష్యం ఉంటే కానీ ఏది నమ్మడానికి లేదు ఖచ్చితంగా అన్నయ్య అలా చేసి ఉండడు అన్నయ్య వాయిస్ని ఎవరో మిమిక్ చేశారు అని ఇంకా రిషి అయితే హాస్పిటల్కి రీచ్ అవుతాడు ఇది ఇలా ఉండగా ముకుల్ ఆ నంబర్తో ఇంకా రౌడీ అడ్రస్ని అయితే తెలుసుకుంటాడు తెలుసుకొని వాళ్ళని వెళ్ళి కిడ్నాప్ సారీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి అనుకుంటారు ఆ టైంకే ఇంక ముకుల్ని ఆ రౌడీలు చూస్తారు చూసి ఎవరు మీరు అని అడుగుతారు వెంటనే ముకుల్ శైలేంద్ర ఫోటోని చూపిస్తాడు ఇతను మీకు తెలుసా అని అడుగుతారు వెంటనే పారిపోవాలని వెళ్ళిపోతూ ఉంటారనమాట ఆ రౌడీస్ ఇంకా రౌడీలని పరిగెత్తుకొని వెళ్ళి పట్టుకుంటాడు ముకుల్ పట్టుకొని వాళ్ళని తన స్టైల్లో పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఇంటరాగేట్ చేస్తాడనమాట ముకుల్ ఇంటరాగేట్ చేసి చెప్పండి నిజం చెప్పండి ఎందుకు ఎందుకు తనపై అటాక్ చేశారు చెప్ప అని చెప్పి ఇంక కొడుతూ ఉంటాడు మాకేమి తెలీదు తెలీదు అని చాలాసేపు అనమాట ఇంకా రౌడీనైతే నిజం చెప్పడానికి ఒప్పుకోరు ఇది ఇలా ఉండగా రిషి హాస్పిటల్కి రీచ్ అవుతాడు వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సర్ అని అంటుంది వసుదారా ఒకసారి అన్నయ్యని చూసి వస్తాను అని రిషి శైలేంద్ర దగ్గరికి వెళ్తాడు శైలేంద్ర నిద్రపోతున్నట్టు నటిస్తాడు రిషి అని బాధపడుతూ ఉంటుంది ధరణి వదిన మీరు బాధపడద్దు అన్నయ్య మంచివాడు అన్నయ్యకేం కాదు మీరు కంగారు అని ఇంక వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు రిషి అన్నయ్య ఏది ఏమైనా నేను నీ విషయంలో ఏది నమ్మనన్నయ్య సాక్ష్యాధారాలు ఉన్నాయి ఉన్నాయి అంటున్నారు కానీ అది నీ వాయిస్ అని నేను నమ్మటం లేదు నువ్వు బాధపడద్దు అన్నయ్య అని రిషి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు శైలేంద్రతో శైలేంద్ర మనసులో అనుకుంటాడు పిచ్చోడా నీ గురించి నాకు తెలుసు అందుకే నువ్వు ఎమోషనల్ అవ్వాలనే నాపై నేను అటాచ్ చేయించుకున్నాను అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర మహేంద్ర మాత్రం నాన్న రిషి నాకు తెలుసు నాన్న నువ్వు నమ్మవని కానీ ఒక మంచి సాక్ష్యాధారం కావాలి కావాలి అని చెప్పి పాపం చాలా ఇంకా కోరుకుంటాడనమాట మహేంద్ర అప్పుడే ఇంకా మహేంద్రకి అదంతా నచ్చక అక్కడి నుండి వెళ్ళిపోతాడు పక్కకి ఎందుకు రిషి నమ్మటం లేదు వాయిస్ దొరికినా నమ్మటం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార ఇంకా రిషి చేతిలో ఉన్న లెటర్స్ని తీసుకొని చూస్తుంది సరే ఏంటి సరివి అని అడుగుతుంది ఆ రోజు పాండ్యని ఇచ్చాడు కదా వసుదారా ఆ లెటర్స్ అని అంటాడు రిషి సర్ అని చెప్పి ఆ లెటర్స్ అన్నీ చూస్తూ ఉంటుంది వసుదారా ఫ్రమ్ జగతి అని ఒక లెటర్ కనబడుతుంది రే వసు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సర్ ఒక్కసారి లెటర్ చూడండి ఇది అత్తయ్య మీకు రాశారు అని అంటారు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మ రాసిందా అని ఆ లెటర్ని తీసుకొని చూస్తాడనమాట రిషి ఫ్రమ్ జగతి అని ఉంటుంది రిషి వెంటనే ఎగ్జైటింగ్గా ఆ లెటర్ని ఓపెన్ చేయబోతాడు అక్కడికప్పుడే ఫనీంద్ర దేవయని కూడా వస్తారు రిషి ఏంటది అని అడుగుతారు పెదనాన్న ఈ లెటర్ అమ్మ అమ్మ నాకు రాసిందంట తను చనిపోయే ముందు రోజే ఈ లెటర్ నాకు రాసింది అసలు ఈ లెటర్లో ఏముందో చూడాలి అని ఇంకా రిషి అయితే ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటాడు దేవయని టెన్షన్ పడుతూ ఉంటుంది రిషి ఆ లెటర్ చదవడం స్టార్ట్ చేస్తాడు నాన్న రిషి నీ కుట్రలన్నిటికీ నీ వెనకాల జరుగుతున్న కుట్రలన్నిటికీ కారణం శైలేంద్రే నీపై అభియోగం పడడానికి కూడా కారణం శైలేంద్రే అని చెప్పి ఇంకా నిజాలన్నీ అందులో రాసి ఉంటాయి కదా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రిషి ఒక్కసారిగా స్టన్ అయ్యి ఆ లెటర్ని అలా కింద పడేస్తాడు వెంటనే ఫనీంద్ర ఆ లెటర్ తీసుకొని చూస్తాడు జగతి మేడం తన సొంత చేతులతో రాసిన లెటర్ చూసి ఫనీంద్ర కూడా చదివి శైలేంద్ర దుర్మార్గుడని తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయిపోతారు కరెక్ట్గా ఇది ఇలా ఉండగా అప్పుడే మహేంద్రకి కాల్ వస్తుంది మహేంద్రకి ముకుల్ కాల్ చేస్తూ ఉంటాడు హలో సార్ చెప్పండి అని అంటారు మహేంద్ర సర్ నిషి సార్ మీ దగ్గరే ఉన్నారా అని అడుగుతారు ఆ లోపలే ఉన్నాడు ఎందుకు అని అంటారు ఒకసారి అందరూ ఉన్న దగ్గరికి ఈ ఫోన్ తీసుకువెళ్ళి స్పీకర్ ఆన్ చేస్తారా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటారు ముకుల్ వెంటనే మహేంద్ర అందరి దగ్గరికి వెళ్తాడు ఇంకా మహేంద్ర రిషి చేతుల లెటర్ చూసి ఒక్కసారిగా లెటర్ చూసి షాక్ అయిపోతాడు అందరూ వినండి ముకుల్ ఏదో మాట్లాడాలంటున్నారు అని అంటారు ఇంకా ముకుల్ సర్ ఈ కేసులో నిందితుడెవడో మాకు అర్థమైపోయింది శైలేంద్ర గారిపై అటాక్ చేసింది ఇదిగో ఈ రౌడీలే కానీ ఈ రౌడీలు చెప్తున్నది ఏంటి అంటే శైలేంద్ర తనపై తాను అటాక్ చేపించుకున్నాడు వీళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ శైలేంద్ర తనపై తాను అటాక్ చేపించుకున్నాడు అంటే దాని అర్థం శైలేంద్ర నిందితులనే కదా అని అంటారు ముకుల్ అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు దేవయాని ఫణీంద్రకి చాలా అంటే చాలా కోపం వస్తుంది వెంటనే ఇంక లోపలికి వెళ్ళి శైలేంద్రని చూస్తాడు శైలేంద్ర అప్పుడే కళ్ళు తెరుస్తున్నట్టు నటిస్తూ డాడ్ అని అంటాడు ఆక్సిజన్ మాస్క్ పీకేసి శైలేంద్ర చెంపపై ఒక్కటి గట్టిగా కొడతారనమాట ఫనీంద్ర ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఎందుకురా ఈ నాటకాలు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు డాడ్ అని అంటారు నీపై నువ్వే అటాక్ చేయించుకున్నావని మాకు తెలిసిపోయింది అది మాత్రమే కాదు జగతిని పొట్టను పెట్టుకుంది నువ్వే కదరా దుర్మార్గుడా అని చెప్పి ఇంకా ఫనీంద్ర రెండు చెంపలపై కొడుతూ ఉంటాడనమాట శైలేంద్రకి శైలేంద్రకి ఏ మాట్లాడాలో కూడా అర్థం కాదు రిషి మాత్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయి తను చూస్తుంది నిజమా అబద్ధమా అసలు ఏంటిదంతా అన్నట్టు పాపం చాలా సైలెంట్ అయిపోతాడు వసుధార ఇప్పటికైనా రిషికి నిజం తెలిసిందని వసుధార మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్